వాల్మీకి మహర్షి విస్తున్న ఆదికావ్య బాలకాండ 77వ సర్గ. దశరథుడు నవవధువులతో పరివారంతో అయోధ్యకు చేరుట, భరతుడు శత్రుఘ్నుతో కూడి మేనమా వెంట తాతగారింటికి వెళ్ళుట, రామలక్ష్మణులు మాతాపితరులు గురువులను సేవించుకుని విలసిల్లుచుండుట, పరశురాముడు వెళ్ళిన పిమ్మట దశరథ మహారాజు ప్రశంసిస్తుండే ప్రతిభాశాలైన వరుణదేవును ఆ ధనుర్బాణమును న్యాసమును అప్పగించింది. పిమ్మట వశిష్ఠుడు మొదలగు మహర్షులు అందరికీ రఘురాముడు పాదాభివందనము నచ్చి నివ్వెరపాటను లోనై తండ్రిని చూసి ఇట్లా అన్నాడు, మహారాజా, పరశురాముడు వెళ్ళిపోయాడు, కనుక మీ ఆధీనంలో భద్రముగా ఉన్న చతురంగ బలములు అయోధ్యవి ముఖముగా ఒక ఇక బయలుదేరవచ్చును. చాతక పక్షులు మేఘజలముల కొరకు వలె మన సేవలను మీ ఆజ్ఞకై నిరీక్షించున్నవి, అవి సాగిపోవటకు ఆజ్ఞాపింపుడు. దశరథ మహారాజు శ్రీరామునికి మాటలు విని ప్రేమతో తన ప్రీతి ప్రియసుతిని కౌగులించుకుని మూర్ధమును అగ్రాజించారు. పరశురాముడు వెళ్ళిపోయాడు అని వచనములు విని వెంటనే ఆ దశరథుడు పరమ సంతోషంతో పొంగిపోయి అంతేకాక తాను తన కుమారుడే శ్రీరాముడు మరల జన్మించినట్లుగా తలచిపోయిన పిమ్మట దశరథుడు ఆజ్ఞతో ఆ చతురంగ బలములన్నీ అయోధ్యాపురికి చేరను. ఆ పురములందరి గృహములపై ధ్వజ పతాకములు రపరపలాడుతూ శోభించుట తూర్యము ఉన్న వాద్యముతో పురము ప్రతిధ్వనించను. రాజవీధులు ఎందు సుగంధ ద్రవ్యము కలయంటి చల్లి వాటిపై పలువెన్నెల పువ్వులు అలంకరించుటకే అవి చూడముచ్చటగా ఉండే నూతన వధూవరులు వెంట నిండుకొని వైభవంగా పురికి ఎందుచున్నాయి. దశరథుడు పౌరులందరూ సంతోషంతో వికసన్ముఖులై జయజయలు కొట్టుచూ మంగళాశీర్వచనాలతో స్వాగతం పలికిరి. జనసమూహంతో కిటకల్లాడుచిన పూర్వవీధులలో దశరథుడు హర్షోల్లాసములు అడుగుడిగిను. పురమనందలు ప్రముఖులు బ్రాహ్మణత్వములు చాలా దూరం నుండి రాజునికి ఎదురుకు వచ్చి తమ హర్షారితిరేకములను ప్రకటించిరి. శ్రీమంతుడు మహాయశస్వి అయిన దశరథ మహారాజు సకల సత్య సంపన్నుడు ఆయన పుత్రులు వెంటదండుగా హిమాలయ పర్వతంలో ఉన్నంత మనోహరమైన ప్రసాదములను ప్రవేశించను. అంతటా పురజనులు ఆత్మీయులు బంధువులు మిత్రులు మొదలగు వారందరూ వారి రాక ఆనందించి వారిని భోగ్య వస్తువులతో పూజించిరి. సౌందర్యవతులైన కౌశల్య సుమిత్ర కైకేయులు ఇతర రాజస్త్రీలను నవవధులకు ఉపచారములను నడుపుటలో నిమగ్నమయ్యిరి. అనంతరం రాజపత్నులు సౌభాగ్యవతులైన సీతను యశస్వైన ఊర్మిళ కుశధ్వజుని రాజకుమార్తెలైన మాండవి సుతకీర్తులను అంతఃపురం నందు ప్రవేశపెట్టిరి. ఆ నవవధులు చందనాన్ని సుగంధ ద్రవ్యములను అలందుకొని పట్టు వస్త్రములను ధరించి శోభిలుచు స్వస్తి వాచనములతో పూజాగృహములందు అడుగుడికి ఇలవెలుపులను గంధ పుష్పములతో ఆరాధించిరి. దైవసేవలు ముగిసిన పిమ్మట ఆ రాజకుమార్తెలు నలుగురు పెద్దలైన వారందరి క్రమంగా పాదాభివందనములు ఆచరించిరి. వారి కుబేర భవనములు తలింపజేయుటట్టి తమ తమ పందిరములు చేరారు. పిదప బ్రాహ్మణోత్తములు గోవులు ధనధాన్యములు దానమిచ్చి వారి సంతృప్తి పరిచిరి. అనంతరం ఆ నవవధువులు ఏకాంతం తమ భర్తలతో కూడా ఆనందించిరి. లోకము సాటిలేని పరాక్రమశాలలో అస్త్రవిద్య పారంగతులు మహానుభావులైన రామలక్ష్మణ భరత శత్రుఘ్న వివాహితులై బంధుమిత్రులతో కూడి సకల సంపదలు తురుతూచు హాయిగా ఉండి ఆ నరశ్రేష్ఠులు తల్లిదండ్రులు సేవించుచు వారిని ఆనందింపజేయిరి. వారు నీతిజ్ఞులు తమ సత్పుణ సద్గుణులచే ఎలవేళల గురువులు అభిమానులు చూరగొనుచుండిరి. కొంతకాలమున పిమ్మట రఘువంశ ప్రభు అయిన దశరథ మహారాజు కైకేయీసుతుడై భరతునితో ఇట్లా అన్నాడు, ఓ వీరకుమార కైకేయి రాజకుమారుడు నీకు మేనమ అయిన ఈ యథాచిత్తు నిన్ను తీసుకొని పోవటకే వచ్చి ఇట్టుదే ఉన్నాడు. మనం మిథిలానగరం ఉన్నప్పుడు అతడి చెటికి వచ్చి ఋషుల సమక్షం నన్ను ప్రార్థించారు. ఓ ధర్మజ్ఞ, మీ తాతగారి ప్రీతిని కూర్చుటక నీవు మీ మామ వెంట అతడికి వెళ్ళుము. తండ్రి అయిన దశరథ మహారాజు మాటలు పాటించి భరతుడు తల్లిదండ్రులు గురువులను అన్నయ్య శ్రీరామునకు నమస్కరించి లక్ష్మణ్ ఆలింగం చేసుకుని తమ్ముడు శత్రుత్వంతో కూడి తాతగారి కడకు వెళ్ళుటకు సిద్ధపడింది. సూర్యుడు నరశ్రేష్ఠుడైన భరతుడు శత్రుఘ్నుడు సహితుడై తండ్రి ఆజ్ఞ కోరికై గైకొని ఎవరిని ఏమాత్రం నొప్పించ శ్రీరామ అనుమతి పొంది ప్రేమమూర్తులే తల్లలు ఎంత సెలవులు తీసుకొని ప్రయాణమయ్యాను. భరత శత్రుఘ్నుడు వెళ్ళిన పిదప మహాబలసారులైన రామలక్ష్మణులు దైవ సమానులైన తల్లిదండ్రులు సేవలు నర్చుటకు చుండిరి. ధర్మాత్ముడైన శ్రీరామ తండ్రి ఆజ్ఞను అనుసరించి పౌరులకు ప్రియమును హితమును కూర్చుటకు సమస్త కార్యములు నెరవేర్చుచుండెను. వేదములు ధర్మశాస్త్రములు పేర్కొన్న వారిని నియమములు పాటించుచు రామలక్ష్మణులు ఇరువురు మాతృదేవతలకు వలసిన పనులు అనర్చుచుండిరి. మరిలా పరాకు లేకుండా సందర్భానుసార గురువులను శుశ్రూషాది కార్యములను నిర్వర్తించుచుండిరి. శ్రీరాముని యొక్క సౌశల్యమునకు
ఉత్తాద ప్రవర్తమునకు సత్పుడు సంపన్నుడు దశరథ మహారాజు మురిసిపోతుంటాడు. అట్లే బ్రాహ్మణులు వైశ్యులు ఉన్నకు దేశవాసులందరూ పరమానంద భరితులు అయ్యారు. మహాయశస్వి సత్యపరాక్రములైన శ్రీరాముడు సద్గుణ సంపన్నులచే లోకమందరి సమస్త ప్రాణులకు బ్రహ్మదేవతల మిక్కిన ప్రీతిపాత్రుడైన నిర్మల మనస్కుడే శ్రీరామచంద్రుడు అంతఃకరణ సందు సంతతు సీతయ్యే నెలకొని ఉన్నాడు. ఆమె హృదయం నందు సర్వదా శ్రీరామచంద్రమూర్తి రూపం మెదులుచుండరు. ఇట్లు వారు పరస్పరం అనురాగంతో చాలా కాలం నివహరించుచుండరు. జనకుడు వీర్య శుల్కయమును సీతాదేవిని తనకు జీవిత భాగస్వామిగా చేసినందు శ్రీరామచంద్రుడు ఆమె మిక్కిలి ప్రీతిపాత్రుడయ్యారు. ప్రతి సేవా పరాయణ తత్వం అనేది గుణము చేతను రూప సౌందర్యము వైభవం వలన అయోరిజే ఉత్తమ వంశమునందు వర్ధిల్లు కారణంగా శ్రీరామునకు ఆమెపై ప్రేమ దినదినంగా ప్రవర్ధమానమగుచుండదు. అదేవిధంగా శ్రీరామచంద్రమూర్తి తనకు భర్త అయినందు కారణంగా గుణ సౌందర్యాది సయమును చేతను సీతాదేవి ఆయన పై ప్రేమ రెండింతలయ్య సీతారావులు ఒకరి హృదయం మరొకరు ఎరిగిన వారి ఊరుట తన గుణములను వారు పరస్పరం అనురాగలతో మెలగుచుండరి. రూపమునందు దివ్య స్త్రీల వలె సౌందర్య లక్ష్మీదేవి వలె ఉన్న జనకుని కూతురైన సీత ఆ రాముని హృదయమున విశేషంగా చూరగొనెను. రాజర్షి అయిన దశరథ మహారాజ్ రాజపుత్రులు శ్రీరామచంద్రమూర్తి ఉత్తమ రాజపుత్రిక అయిన మహనోరహరైన సీతాదేవితో కూడి దేవాదిదేవుడు శ్రీ మహావిష్ణు లక్ష్మీదేవితో వలె సకల సౌభాగ్యంతో శోభిల్లుచుండెను. ఇదే శ్రీమద్ రామాయణ వాల్మీకి ఆదికావ్యం బాలకాండ సప్తసప్తతి తమ సర్గ. వాల్మీకి మహర్షి విరచితమైన ఆదికావ్యం శ్రీమద్ రామాయణ బాలకాండ యందు 77 సర్గ సమాప్తము. బాలకాండ సమాప్త బాలకాండ సమాప్తము. శ్రీ 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 మంగళం మహత్. జై శ్రీరామ్.